కాబట్టి కటిక ఉపవాసం ఉండాలి అనుకున్న వాడికి పెద్ద సమస్య ఏంటన్నమాట, సాయంకాలం దాకా ఉపవాసం ఉంటే గజగజలు ఆడిపోవడం ఏమిటి అని ఏం చేస్తానంట, మధ్యాహ్నమే చెప్తారు వంట వాడికి, మా కోసం సాయంకాలంలోపు నువ్వు మంచి పిండి ఉప్పుడు పిండి చెయ్యాలి, మళ్ళీ ఆ ఉప్పుడు పిండిలో పోపు టాపులు వేసుకోవాలి, నూనెతో చేస్తే ఏం బాగుంటుంది, నెయ్యి చెయ్యి, ప్యాకెట్లు తెచ్చారుగా ప్యాకెట్ నెయ్యితో చెయ్యి, అందులో చక్కగా పోపు పడాలి, వేరుశనగ గుళ్ళు ఉండాలి, కాస్త సేమియా పడాలి, అవేవో సగ్గు బియ్యం పడాలి, ఆ బియ్యం పడాలి, మళ్ళీ ఆ సగ్గు బియ్యం దగ్గు రాకుండా పడాలి, ఇవన్నీ చేసి పక్కన పెట్టాక ఎన్నుంటే చట్నీ లేకపోతే ఏం తింటాం, కాస్త చట్నీ కూడా చేయంటాడు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది, దాంతో ఏమవుతుందనమాట, ఉపవాసం కాస్త దీని మీద ఈ రుచుల మీద కబుర్లు చెప్పుకుంటూ ఏం బాగా చేసిందండి ఆవిడ, ఏది దేవుడు పోయాడు, ఇక రామ పోయాడు, కృష్ణ పోయాడు, శివుడు పోయాడు, అన్నీ పోయాయి, ఉప్మా దాన్ని వర్ణించుకుంటూ ఇందులో ఏం సేమియాలు ఆహా ఏం ఉప్పు టాపులు వేచిపోయింది అనుకుంటాడు, ఇంక నీకు ఉపవాసం ఏంటి. అందుకని ఏం చెప్పాడు భగవంతుడు, ఈ పిచ్చి దాని మీదకి వెళ్లకుండా ఉండడానికి లఘువుగా ఏదన్నా నువ్వు తిను, అప్పుడు నీకు చీటికి వాటికి దృష్టి దాని మీద వెళ్ళదు. ఎప్పుడైతే నీవు సంపూర్ణంగా ఉపవాసం ఉండాలని అనుకుంటావో అప్పుడు నీ మనసు ఇంకొంచెం లాగుతుంది, ఎందుకంటే బలవాన్ ఇంద్రియగ్రామో విధ్వంసం వికర్షతి, కనుక ఇంద్రియములు బలమైనవి మనల్ని మరీ దగ్గరికి లాగుతాయి, అప్పుడు దాన్ని జయించడం కష్టం కనుక కొంచెం దీని కడుపులో పారేస్తే అప్పుడు నీకు వ్యామోహం పోతుందన్నమాట. కాబట్టి సహజంగా మనం ఎంత గింజుకుని ఏకాదశి ఉపవాసం ఉందామంటేనే మన మనసు తిండి మీద కెడుతోంది, పిండి మీద కెడుతోంది, కొంచెం తినవలసి వస్తుంది, అటువంటిది వర్షాణామయుతం 10,000 సంవత్సరముల కాలం అన్నోదకం పరిత్యజ్య అన్నము మంచినీళ్ళు కూడా విడిచిపెట్టి పవిత్రమైన పుష్కర క్షేత్రంలో వాళ్ళు తపస్సు చేశారంటే వాడు ఎంత కఠినమైన నిగ్రహం కలిగిన వాళ్ళండి, ఏమి నిగ్రహం అండి అది, ఆ నిగ్రహం సామాన్యుడికి రమ్మంటే రాదు కనుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. రాక్షసుల గొప్పతనం ఏంటంటే వాళ్ళు తపస్సు చేస్తే అంత పరాకాష్ఠకెళ్ళి తపస్సు చేస్తారు, మళ్ళీ పాపప్పలు చేసినా అలాగే చేస్తారు, వాడు చంపినా అలాగే చస్తాడు, చంపి చస్తాడు, రక్షించినా అలాగే రక్షిస్తాడు వాడు, అందుకని రాక్షసులు అన్నారు. వాళ్ళు అలా మహా తపస్సు చేస్తూ ఉంటే, కఠోర తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి దీక్షకి మెచ్చి పుష్కర తీరంలో బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఆ ప్రత్యక్షమైన స్థలంలో ఇప్పటికీ బ్రహ్మగారికి ఆలయం ఉన్నది. చతుర్ముఖుడు బ్రహ్మ వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత నతజన సంత్రాత అటువంటి దాత అక్కడకు వచ్చి ప్రత్యక్షమై హంసవాహనం మీద, నాయనలారా శుంభని శుంభులారా మీ తపస్సు మీ దీక్ష నన్ను ఆకర్షించాయి, మీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకోండి ఇచ్చేస్తానన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు చావు లేకుండా వరమిమ్మన్నారు. బ్రహ్మగారు నవ్వాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాద విహిత లోకే పూర్వం విశ్వకృత కిల. నాయనలారా, పుట్టినటువంటి వాడికి మృత్యు మరణము ధ్రువ తప్పదు, పుట్టాడంటే వాడికి మరణం తప్పదు. మృతస్య అంటే చచ్చినవానికి షష్ఠీ విభక్తి అనమాట, చచ్చినవాడికి జన్మ అంటే మళ్ళీ పుట్టడం ధ్రువం, పుట్టి తీరతాడు వాడు అంటే తప్పదు, చచ్చాడా పుట్టుక తప్పదు, పుట్టాడా చావక తప్పదు, ఇది దీని లక్షణం. ఈ జన్మ ఈ మరణము ఇది ఒక చక్రం, చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది, కింద ఉన్నది పైకి పైన ఉన్నది కిందకి వస్తుందిగా చక్రం, అలాగే పుట్టాడంటే చావు వస్తుంది, చచ్చాడంటే పుట్టుకొస్తుంది, ఇది ఒక మర్యాద. అందుకే మర్యాద విహితాలోకే పూర్వం విశ్వకృత కిల, పూర్వం ఒకనొకప్పుడు విశ్వకృత విశ్వకర్త అయిన బ్రహ్మచేత ఈ రకమైనటువంటి పద్ధతి ఏర్పాటు చేయబడింది, ఇది ఒక మర్యాద, మర్యాద అంటే పద్ధతి అన్నమాట, ఈ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది, కష్టమైనా నష్టమైనా ఈ సిస్టమ్ నుంచి ఎవడు బయటపడలేడు, ఈ మర్యాదని ఈ విధమైన పద్ధతిని ఒకనొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఏర్పాటు చేశాడు, పుట్టాలి చావాలి పుట్టాలి చావాలి అలా తిరుగుతూ ఉంటే ఏ లోకానికి ఇబ్బంది ఉండదు, ఏ లోకానికి బద్దెన ఉండదట, అందరూ ఒకే చోట పడితే కదా ఇబ్బంది, గుళ్ళోకి వెళ్ళామండి అలాగే ఉండిపోతే ఎలాగా, గుళ్ళోకి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి బయటికి రావాలి, అప్పుడు కొత్తాడు పెడతాడు మళ్ళీ పాతాడు బయటకు వస్తాడు, పెడతాడు వస్తాడు, అందరూ ఇక్కడే పోగుబడిపోతే కొత్తవాడు ఎక్కడి నుంచి వస్తాడు, కాబట్టి పుట్టడం పెరగడం మరణించటం పునర్జన్మెత్తటం ఇది సృష్టి రహస్యం. ఆ వరం నేను ఇవ్వలేను, ఏ వరం, మరణం లేని వరం కరుణించు విరించి అని మీరు అడిగినా నా గురించి మీరు తపస్సు చేసినా అది మాత్రం ఇవ్వలేను, మరేదైనా కోరుకోండి అనగానే వాళ్ళు బాగా ఆలోచించారు. పురుషై అమరాద్యైశ్చ మానవై మృగపక్షిభి.
అవధ్యత్వం కృపాసింధో దేహినౌ వాంఛితం వరం. ప్రభు, పురుషులు ఎవరి వల్ల మాకు చావు లేకుండా వరం ప్రసాదించు. అమరాధ్యై పురుషై, వరసగా మానవులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, అసురులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, చారణులు, విద్యాధరులు, ఇటువంటి వాళ్ళల్లో ఎవరి వల్ల, ఏ పురుషుడి వల్ల మాకు మరణం లేకుండా ఈ ప్రత్యేకంగా మళ్ళీ అమరాధ్యైస్తే అన్నాక మానవై అన్నారండో, ఏమో మానవుల్లో పరాక్రమవంతులు రావచ్చు కాబట్టి మానవుల్లో కానీ, దేవతలలో కానీ, రాక్షసులలో కానీ, మృగాలలో కానీ, పక్షులలో కానీ, ఎక్కడ పురుషుడి వల్ల మాత్రం, మగవాడి వల్ల మాత్రం మాకు చావు రాకుండా చెయ్యి. వాళ్ళ చేతులు చావకుండా ఓ కరుణా సముద్రుడా, ఓ బ్రహ్మదేవుడా, మా ఇద్దరికీ వరమయ్యి. నారీ బలవతీ కాస్తి యానో నాశంకరిష్యతి. ఇంకా ఆడవాళ్ళ సంగతి అంటావా, ఆడవాళ్ళలో అంత బలం ఎక్కడుంటుంది? ఉన్న మమ్మల్ని నాశనం చేయగలిగే శక్తి ఉంటుందా? ఇంట్లో అవసరమైతే వాళ్ళ మొగుళ్ళని నెత్తి మీద కొబ్బరికాయతో కొట్టి తలపగలు కొట్టి చంపవచ్చునేమో, కానీ మాలాంటి వీరాధి వీరుల యొక్క పుర్రెలు కొంచెం గట్టిగా ఉంటాయి, వీటిని పగలగొట్టి చంపడం కష్టం. కాబట్టి వాళ్ళ గురించి మేము ఆలోచించాం, మాకు చావు అంటూ వస్తే స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలో చావు లేకుండా వరం కరుణించు అనగానే, తథాస్తు, మీకు ఎప్పటికైనా మరణం అంటూ ఉంటే ఒక నారీ చేతిలోనే ఉంటుంది, అప్పటిదాకా మీరు ఎదురు చూడండి, పండి, సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయండి నాయన అని బ్రహ్మదేవుడు ఆశీర్వదించి పంపాడు. ఈ పుష్కర క్షేత్రంలో వాళ్ళు వరం పొందగానే ఆనందపడిపోయి గురుదేవుణ్ణి తలుచుకున్నారు. గురువుగారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మీరు ఏ వరాలు పొందారో అంతా చూశాను, ఒక్క స్త్రీ చేతిలో మాత్రం మరణం లేకుండా మీరు వరం పొందలేకపోయారు, తక్కిన అందరి వల్ల మీకు మరణం ఉండదు, చాలా వరకు వరాలు పొందినట్టే. ఇంత వరం ఉన్నా ప్రతివాడికి 10 మంది యొక్క అండ కూడా ఉండాలి, తాను ఎంత గొప్పవాడైనా తనని సేవించే అనుచరులు ఉండాలి, బలం ఉండాలి, ఆ బలం మీకు తెచ్చి పెడతాను అని వెంటనే ఆయన ఏం చేశాడు, పాతాళ లోకంలో ఉన్న చండముండాసురులారా రండి అన్నాడు. పాతాళ లోకంలో చండు ముండు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, చండహ ముండహ, ఈ ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు. ఆ ఇద్దరు ఒకే రకంగా ఉంటారటండి, అసలు చండా ముండ శబ్దం నుంచే క్రమక్రమంగా రాముడు భీముడు లాంటివి సృష్టించామను సీతాగీత. వీళ్ళిద్దరు కవల పిల్లలు, డిటోలా ఉండేవారట ఒకళ్ళకొకళ్ళు. వీడిని వాడిని పక్క పక్కన పెట్టి చూస్తే ఎవడు చండుడో ఎవడు ముండుడో తెలియదు. అందుకే ఆ ఇద్దరికి గుర్తు కోసం ఒకళ్ళకి ముక్కుపొడ కొట్టు గుర్తించిందట వాళ్ళమ్మ చిన్నప్పుడు గుర్తుపట్టలేక, వాళ్ళ అమ్మే గుర్తుపట్టలేకపోయింది. ఈ ముక్కుపొడ కొన్నవాడు ముండు, ముండ అంటే బండభూతి ఏం కాస్తామండి, వాళ్ళు ఎప్పుడు గుండు చేయించుకునేవారట, ముండనము అంటే గుండు చేయించుకునుట, అందుకే ముండి అంటే గుండు చేయించుకున్నవాడు అని అర్థం, నన్నగా గుండు చేయించుకునేవాడిని ముండి అంటారు. అన్నదమ్ములు ఇద్దరికీ చిన్నప్పటి నుంచి బాగా క్షౌరమే, నన్నగా గుండు చేయించేదిట. ఎందుకో పూర్వం వీరులు, బలవంతులు, మల్లులు నెత్తి మీద వెంటుకు లేకుండా చూసేవారు. ఎందుకో తెలిసిన, మల్ల యుద్ధానికి వెడితే నీ పిలక వాడి చేతులు చిక్కకూడదట, మన జుట్టు వాడికి చిక్కితే ఓడిపోయినట్టు లెక్క, అందుకే నీ పిలక నా చేత చిక్కింది రోయ్ అంటే వాడు ఓడిపోయినట్టే అవతలవాడు. అందుకే జుట్టు పెంచేవారు కాదు, పిలక పెట్టుకునేవారు. ఈ పిలక వాడికి దొరకకుండా మాత్రం గిర్రమని తిరుగుతూ యుద్ధం చేసేవారు. పిలక చిక్కిందా వీడి చిలక చిక్కినట్టే, ఎంత గొప్పవాడే నీకు ఓడిపోయినట్లు ఎక్కట. ఇది గొప్ప విషయం కదా, యుద్ధంలో మల్లుడు తన పిలకవాడికి దొరకకుండా గిర్రం తిరగాలి, వాడిని చావగొట్టాలి, పిలకవాడు పట్టుకున్నా తప్పించుకోవాలి. ఎక్కువసేపు వాడి చేతిలో పిలకలు వండిపోయి ఇక వాడు తలకాయ వదిలించుకోలేకపోతే ఆ దెబ్బతో వాడు ఓడిపోయినట్లెక్క అనమాట. తనకున్న బిరుదులన్నీ వాడికి ఇచ్చేయాలట. చాణూరుడు, ముష్టికుడు ఇంతంత పిలకలు పెంచి మా పిలక పట్టుకోవాలి కృష్ణ అన్నారు, ఆయన పిలకేంటి వీళ్ళ చిలకే లేపేశాడు, ఇంకా తర్వాత ఇంకేం యుద్ధమే లేదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళిద్దరూ నున్నగా గుండు గీయించుకునేవారు, ఇద్దరు చండముండాసురులు, ఇద్దరు మహావీరులే, అందుకని ఇద్దరిని గుర్తుపట్టడం కష్టమై వాళ్ళ అమ్మ కూడా ఒకడికి ముక్కు పొడక పెట్టిందిట. ముక్కుకి ఓ నత్తు లాంటిది ఉన్నవాడు ముండు, లేనివాడు చండు అన్నమాట. వాళ్ళిద్దరూ అక్షౌహిణి రాక్షస సైన్యంతో శుక్రాచార్యుడు పిలవగానే భూలోకానికి వచ్చారు. గురువుగారు మీరెందుకు పిలిచారో అర్థమైంది, ఈ ఇద్దరు అన్నదమ్ములు మాకు ప్రభువులు అంతే కదా, మీరు చెప్పినట్టే వీళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేశారు, గొప్ప వరాలు పొందారు, వీళ్ళకి ఎవరి చేతిలోనూ అంత తేలిగ్గా చావు ఉండదు, మరణమును కూడా ఇంచుమించు జయించిన మహావీరులు మాకు ప్రభువులు అవడం మా అదృష్టం, ఈ రోజు నుంచి మా సైన్యంతో వీళ్ళని సేవిస్తాం, ఆయన సెంట్రల్ గవర్నమెంటు, మేము స్టేట్ గవర్నమెంటు, మధ్యలో మేము మద్దతు ఉపసంహరించాం, 2 ఏళ్లకు 3 ఏళ్లకు 4 ఏళ్లకు యావత్ జీవితం ఆయన బతుకున్నంతకాలం ఆయనతో ఉంటాం అని చెప్పి చండముండాసురులు ఆయన్ని సేవించారు. మొదట వాళ్ళు వచ్చారట,
ఇప్పుడు శుక్రాచార్యుడు ధూమ్రలోచన అని పిలిచాడు. పాతాళంలో ఇంకోటి ఉన్నాడు, వాడి పేరు ధూమ్రలోచనుడు. వాడి కళ్ళు బూడిద రంగులు ఉంటాయట, గాడిదలు కదండి వాళ్ళు, అందుకని ఆ మొహం అలాగే ఉంటుంది. వాడు ఆ భయంకరమైనంత కళ్ళతో వచ్చాడు. వాడు వాడుకు ఒక అక్షౌహిణి సైన్యం ఉన్నది. వాడు కూడా శుక్రాచార్యుడు పిలవగానే వచ్చి శుంభరి శుంభులకి దాసోహం అంటూ మిమ్మల్ని సేవిస్తాం ప్రభువులారా అన్నాడు. ఆ తర్వాత మూడవ పర్యాయం రక్తబీజ అని పిలవగానే రక్తబీజుడు వచ్చాడు. వీడి గురించి మనం చెప్పుకున్నాం, మహిషాసురుడితో పాటుగా వీడు కూడా గేది కడుపులోంచే పుట్టాడు. అన్నదమ్ములు ఇద్దరు పుట్టారుగా, ఒకడు మహిషుడు, మరొకడు రక్తబీజుడు. ఈ రక్తబీజుడు అనేటటువంటి వాడు మహిషాసురుడికి సయాన సోదరుడు. వీడు కూడా మహిషాసురుడికి సమానంగా పుట్టాడు కనుక కవల పిల్లలు ఒకడనమాట. కాకపోతే మహిష రూపం లేదు వీడికి. మహిషాసురుడు దున్న రూపంలో ఉంటే వీడు ఎర్రగా ఉండేవాట, వాడు దున్నా వీడు వెన్న అన్నట్టుగా ఉండేవారు. ఈ రక్తబీజుడు అనేవాడు కూడా అక్షౌహిణి సైన్యంతో శుక్రాచార్యుడు పిలవగానే వచ్చి శుంభని శుంభుల్ని సేవించాడు. అప్పుడు శుంభని శుంభులకేసి తిరిగి శుక్రాచార్యుడు, నాయనలారా మీకోసం ఒక బంగారపు సింహాసనం చేయించాను, ఆ సింహాసనం నా తపశ్శక్తితో సృష్టించాను, ఆ సింహాసనం మీకు ఇస్తున్నాను, దాని మీద మీరిద్దరూ కూర్చోండి. ఇద్దరూ పక్క పక్కన కూర్చున్న ప్రధానంగా రాజు శుంభుడు, యువరాజు నిశుంభుడు, మీ ఇద్దరికీ నేను పట్టాభిషేకం చేస్తాను. ఈ ధూమ్రలోచనుడు మండలాధిపతి, చండముండాసురులు సేనాధిపతులు, రక్తబీజుడు ఆంతరంగిక సేనాని, అంటే నీకు ఒక మొక్కలో చెప్పాలంటే స్పెషల్ కమెండో, నిన్ను ఎప్పుడూ దగ్గరుండి రక్షించేటటువంటి వాడు. ఈ చండముండాసురులు వీరులు, ధూమ్రలోచనుడు వీరుడు, వీళ్ళిద్దరికంటే రక్తబీజుడి దగ్గర ఒక వైశిష్ట్యం ఉన్నది. వీడు గొప్పతనం చెబుతున్నా విను. దేహాద్రుధిర సంపాతహతస్య శస్త్రాహతస్య చ జాయతే చ యదా భూమౌ ఉత్పాద్యంతే అనేకశః. ఈ రక్తబీజుడి శరీరమును ఎవరైనా గాయపరిస్తే ఆ గాయము నుండి ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడతాయో అన్ని బొట్లలో నుంచి అంతమంది కొత్త రక్తబీజులు పుట్టుకొస్తారు. వాడి శరీరం కొయ్యి రక్తం కారుతుంది, ఆ రక్తం ఒక్కొక్క డ్రాప్ కింద కారుతుందిగా. ఒక బిందువు పడితే ఇంకో రక్తబీజుడు పుడతాడు, రెండో బిందువు పడితే ఇంకో రక్తబీజుడు పుడతాడు. ఎన్ని రక్త బిందువులు నేల మీద పడితేనే ఈ భూమి మీద పడితేనే ఆ నేల మీద పడిన రక్త బిందువు నుంచి ఇంకో రక్తబీజుడు అచ్చం వీడు ఎలా ఉన్నాడో అలాగే పుడతారట. యదా అన్నారంతే, వాడు ఎలా ఉంటే అలా ఉంటాడు. వాడు అచ్చం రక్తబీజుడు లాంటి ఆకారంతో అంత పరాక్రమంతో పుడతారు. ఉత్పాద్యంతే అనేక శైల, ఎంతోమంది పుడతారు. మళ్ళీ కొత్తగా పుట్టిన వాళ్ళు కొడితే వాళ్ళ శరీరం నుంచి రక్తం కారినా మళ్ళీ కొత్త వాళ్ళు పుడతారు. అందుకే వాడితో యుద్ధం చేయడం చాలా తంట. వాడి శరీరం నుంచి వచ్చే రక్తపు బిందువులతో లెక్క లేకుండా రక్తబీజులు పుట్టి ప్రపంచాన్ని నాశనం చేసి మళ్ళీ రక్తబీజుల్లో కలిసిపోతారు. శత్రువు పోయాక వీళ్ళు తిరిగి వాళ్ళు కలిసిపోతారు. అతనితో యుద్ధం చేయడానికి వచ్చిన ఎంతోమంది అతన్ని కొట్టి అతని నెత్తులు బొట్లు నేల మీద పారవేసి తద్వారా ఎంతోమందిని సృష్టిస్తే వాళ్ళంతా కలిపి ఆ శత్రువును చంపేసి మళ్ళీ ఒకటైపోయేవారు. వీడి దగ్గర ఆ విశిష్టత ఉన్నది కాబట్టి వీడిని చంపడం చాలా కష్టం. ఎందుకని, పొడిస్తే నెత్తురు రాకుండా ఉంటుందా? మరి వాడితో యుద్ధం చేసి చంపాలంటే వాడి నెత్తురు కింద పడాలి, నెత్తురు కింద పడితే కొత్త ఆళ్ళు పడతారు, ఇంకెక్కడ చంపుతారు వాడిని? అటువంటి వీరుడు ఈతడు. నీకు అంతరంగికుడుగా ఉన్నంతకాలం ఓ శుంభా ఓ నిశుంభ, మిమ్మల్ని ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో, ఈ అపూర్వమైన సేనానాయకులతో, విశిష్టులైన వ్యక్తులతో మీరు 10 కాలాలు చల్లగా ఉండండి అనగానే వాళ్ళు ఎంతో గౌరవంతో శుక్రాచార్యుడి పాదపూజ చేశారు. ఆయన వాళ్ళని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, పట్టాభిషిక్తుని చేశాడు. ఈ భూమండలం నీదనగానే, భూమండలం మాకేమిటండి, మీరు అనుజ్ఞ ఇస్తే దేవతల్ని జయిస్తా ఉన్నారట, వాడు వెళ్ళండి దేవలోకం మీద పడండి అన్నాడు శుక్రాచార్యుడు. వెంటనే వాళ్ళు దేవతల మీద పడ్డారు. ఏమి ఘోర యుద్ధం జరిగింది, మహాభయంకర యుద్ధం జరిగింది. శరా మామూలే, అమ్మవారిని ఎప్పుడైతే విసర్జించాడో ఆవిడ్ని పట్టించుకోలేదు, అర్చించలేదు, స్వయంగా పువ్వులతో పూజించలేదు. ఆ ప్రభావం శుంభని శుంభుల రూపంలో స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళేలా చేసింది. దాంతో దేవతలు కకావికలైపోయారు, చల్లా చెదరైపోయారు, తుక్కు కింద ఓడిపోయారు. భయంకరమైన ఘోర యుద్ధంలో పరాజితులై పాపం ఇంద్రాది దేవతలు చెట్టుకొకడు పుట్టుకొకడు తొక్కుపోయారు. స్వర్గాన్ని శుంభని శుంభులు ఆక్రమించుకున్నారు, భూమిని జయించారు, పాతాళాన్ని జయించారు. 3 లోకాలు తమవైపోయాక అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ భూలోకానికి వచ్చి స్వర్గానికి తమ ప్రతినిధిని పెట్టి, ఎందుకో స్వర్గంలో ఎక్కువ కాలం ఉండలేరట వాళ్ళు. ఎంత హాయిగా ఉన్నా సరే
ప్రతివాడికి తన లోకమే ఇష్టం అనుకుంటాను, భూలోకం ఎక్కువ బాగుంటుంది. అందములు చిందులయే అవనీయదేగా అన్నారు. కమలాసనుని కోటి శిల్ప కూటమిదేగా అంటాడు ఒకప్పుడు సముద్రాల. బ్రహ్మదేవుడు కోటి శిల్పముల కూటమిగా అంటే తన చాతుర్యమంతా ఉపయోగించి భూమిని సృష్టించేట. ఎంత చాతుర్యం అండి! ఇక్కడ మొక్కలు, తీగలు, రకరకాల పువ్వులు, ఫలాలు, రకరకాల రాళ్ళు, బంగారాలు, వెండి, ఇనుము, ఇటువంటి ధాతువులు, ఆహార పదార్థాలు, కోటలు, ఆనందాలు, భోగాలు, రోగాలు అన్నీ ఇక్కడే పెట్టాడు ఆయన. అందుకే ప్రపంచంలో ఇంత అందమైన వస్తువు లేదు, ఇంత భయంకరమైంది లేదు. భూలోకం సహజంగా భోగాలు రోగాలు రెండూ ఇస్తుంది. ఎక్కువ మంది భూమిని అందుకు ఇష్టపడతారు. ఈ మట్టి అంటే ఎంతో తీపి తెలిసేవాడికి. మాయదారి మట్టిలో ఏముందనుకుంటావా? అరగజం పక్కవాడికి వదులుతాడా? గజం దానం చేస్తాడా? చచ్చినే ఇవ్వడు. ఇంత చేసి మట్టేగా అంటాడు. పైగా కబుర్లు మాత్రం బాగా చెప్తాడు. ఏం పట్టుకుపోతామండి అంత మట్టేగా? పోనీ మీకు ఉన్నది నాకు ఇస్తారా? కాశీలో పీఠం కడతానంటే అబ్బే ఎలా ఎలా ఇస్తామండి? పట్టుకుపోలేకపోవచ్చు కానివ్వండి, ఇక్కడ అట్టే పెడితే మా మనవడో మనవరాలు లేకపోతే కొడుకో కూతురో పట్టి కడతారు కానీ చూస్తూ చూస్తూ ఇంకోటికి ఎలా ఇస్తామండి బాబాయ్యా అంటాడు వీడు. అది దీని యొక్క తీపి. అందుకనే ఈ భూలోకం మీద వ్యామోహంతో రాక్షసులు కూడా స్వర్గం వదిలిపెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేవారట. స్వర్గంలో ఈ వ్యామోహం ఉండదు. వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు హాయిగా పరిపాలన చేసుకున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రాజ్యాన్ని పంచుకున్నారు, భోగాలు పంచుకున్నారు, సుఖంగా బతుకుతున్నారు. పాపం దేవతలంతా కాలమహిమతో ఓ చోట చేరారు. గురువుగారు బృహస్పతిని పిలిచారు. కష్టం వచ్చినప్పుడల్లా గురువుగారేగా మరి దిక్కు. అందుకని గురువుగారు కాళ్ళు పట్టుకుని, గురుదేవ ఏమిటి కష్టం అని అడిగారు. చిత్రమేతం మహారాజ కాలస్యైవ విజేష్టితం యః కరోతి నరం తవద్దు రాజానం భిక్షుకం తతః ధాతారం యాచకం చైవ బలవంతం తథా బలం పండితం వికలం కామం సోరం చాతీవ కాతరం. ఓ ఇంద్ర, ఇదే కాలము యొక్క మహిమ, కాలము యొక్క చేష్ట, కాలం వల్ల వచ్చే పరిణామం. కాలం ఆ జగదంబ యొక్క మారురూపం. ఆ కాలమే త్రిమూర్తుల రూపంలో ఉంటుంది. ఆ కాలమే పగలు, రాత్రి, సెకన్లు, కంటిరెప్పలు ఇటువంటి వాటి రూపంలో గడుస్తూ ఉంటుంది. ఈ కాలం ఎటువంటిదో తెలిసినా రాజానం భిక్షుకంతత మహారాజుని భిక్షుకుణ్ణి చేస్తుంది, ముష్టాన్ని చేస్తుంది. కాలప్రభావంతో మహారాజు అనుకున్నవాడు ముష్టాడైపోతాడు. నిన్నటిదాకా రాజు, ఇవాళ పకీరైపోతాడు. ఈ భిక్షుకుణ్ణి మహారాజుని చేస్తుంది, క్షణాల్లో మార్చేస్తుంది. ఎంత విచిత్రంగా మారుస్తుందంటే నిన్నటిదాకా మంచి ఆరోగ్యంగా ఉంటాడండి, ఒక్క అరసెకండ్ తేడాలో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. లోపల స్టంపు, ఇక దాంతో జంప్ చేయలేడు. అక్కడ దాకా వాడు ఎగిరి గొంతులేస్తాడు అంటాడు. మంచి ఆరోగ్యంగా భీముడిలా ప్రవర్తించేవాడిని టక్కన కుంగిపోయేలా చేస్తుంది. ఆనందంతో వెర్రి గంతులేసేవాడిని దుఃఖంతో కుంగిపోయేలా చేస్తుంది. దుఃఖంతో కుంగిపోతున్న వాడిని టక్కున ఎగిరి గంతులేసి ఆనందం పొందేలా చేస్తుంది. ఆనందం ఇస్తుంది, దుఃఖం ఇస్తుంది, రాజుని చేస్తుంది, భిక్షుకుని చేస్తుంది, ధాతారం సాక్షాత్తు బ్రహ్మని చేస్తుంది. ఎవరిని? యాచకం చేయవ ముష్టాన్ని పట్టుకొని బ్రహ్మస్థానంలో కూర్చోబెడుతుంది. మహాబలవంతుణ్ణి అంతలోనే బలహీనుణ్ణి చేస్తుంది. పండితుణ్ణి వికలుణ్ణి చేస్తుంది. మంచి వికలుణ్ణి పండితుణ్ణి చేస్తుంది, అంటే మనస్సు నిలకడలేని వాడిని మహాపండితుణ్ణి చేస్తుంది. పరమ కాముకుణ్ణి జ్ఞానినిగా మారుస్తుంది. నిన్నటిదాకా వాడు కాముకుడు, విచ్చలవిడిగా తిరుగుతాడు, టక్కున వాడు బుద్ధి మారిపోతుంది. పాండురంగనామం అని పాడుకుంటాడు, పరమాత్మలో కలిసిపోతాడు. సూర్యుడు అనుకున్నవాడిని పిరికివాణ్ణి చేస్తుంది, పిరికివాడు అనుకున్నవాడిని సూర్యుణ్ణి చేస్తుంది. ఈ కాలం యొక్క ప్రభావం ఇది, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇదే కాల ప్రభావం అంటే. ఇటువంటి కాలం మీకు ఇప్పుడు అనుకూలంగా లేదు. ఎందుకు అనుకూలంగా లేదు? కాలం బాగున్నప్పుడు భగవతిని పూజించారా? మనకి ప్రార్థన ఒకటి గుర్తుందా మీకు? ఇంత పూర్వం చేసిన దేవతల ప్రార్థన, దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. దుర్గే అంటే ఓ దుర్గా అని ఎవడైనా నిన్ను కష్టాల్లో ఉన్నవాడు తలుచుకుంటే వాళ్ళ భయం తొలగిస్తావు. స్వస్థై స్మృత మతిమతీవ శుభాంధదాసి అంటే కష్టాలు లేకుండా ఆరోగ్యంగా మానసికంగా బాగున్నప్పుడు అప్పుడు తలుచుకుంటే ఇంకా శుభమిస్తావు అని అమ్మని మనం స్తోత్రం చేశాం. మీరేం చేశారు? దుఃఖంలో ఉన్నప్పుడు స్తుతించారు. స్వస్థులుగా ఉన్నప్పుడు అంటే సుఖంగా ఉన్నప్పుడు
ప్రార్థించడం మానేశారు. అప్పుడు ప్రార్థించుంటే ఇంకా ఎక్కువ సుఖం ఇచ్చేది, ఈ దుఃఖం వచ్చేది కాదు. అందుకే సుఖ దుఃఖముల రెండింటిలో సమానముగా భగవంతుణ్ణి ఆరాధించవలెను. సుఖ దుఃఖాలు రెండింటిలో సమానంగా పరమాత్మని పట్టుకుంటే అసలు దుఃఖం రాదండి. దుఃఖమే సుమిరను సభకరై, సుఖమే కియా అన్న కోయ్, సుఖమే సుమిరను ఎదికరయితో దుఃఖ కాహే హోయ్ అంటాడు కబీరదాసు. దుఃఖం వస్తే ప్రతివాడికి దేవుడు గుర్తుకొస్తాట, దేవుడో దేవుడు అంటాట. ఈ దుఃఖం పోయి మళ్ళీ వీడికి సుఖం వచ్చిందా? ఏ దేవుడు లేడు, నేను జీవుణ్ణి, నేనే గొప్ప అని అంటాడు. వారి పిచ్చాడా, సుఖంలో ఉండగానే స్మరణ చేసినట్టయితే నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది అని ఎన్ని చెప్పినా మీరు వినలేదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, అన్నిటికీ దేవుడే చూస్తాడులే అని ఊరుకోకుండా అమ్మవారు ఒక సలహా ఇచ్చింది. అమ్మ చెప్పిన సలహా మీకు చెబుతా వినండి. దైవంచ వాప్యుపాయశ్చ, దైవంచ వా అపి ఉపాయశ్చ, ద్వావేవాభిమతౌ నృణాం కేవలం దైవమాశ్రిత్య నస్థాతవ్యం కదాచన. ఈ ప్రపంచాన్ని రెండు వస్తువులు నడుపుతున్నాయి, ఒకటి దైవం, రెండవది నీ ప్రయత్నం. భగవంతుడు కేవలం ప్రయత్నం చేసేవాడికే సాయం చేస్తాడు. ఈ రెండూ ఉండాల్సిందట. అంటే ఇటు భగవంతుణ్ణి పట్టుకోవాలి, మనం చేసే పని మనం చెయ్యాలి, మన ఉపాయం మన ఆలోచన చెయ్యాలి. దేవుడే చూసుకుంటాడు అని కూర్చుంటే దేవుడు ఏం చూసుకోట, దేవుడు చూసుకుంటాడు ఎప్పుడు? దైవాన్ని పూజించి నీ ప్రయత్నం చేస్తే అప్పుడు చూసుకుంటాడు. ఉపవాసం ఉన్నాను, ఆ దేవుడే పెడతాడులే అని ఊరుకుంటున్నావా? అప్పుడు ఏం చేస్తున్నావు? పిండి కావాలంటే వండుకుంటున్నావా? అప్పుడు మాత్రం వండుకుంటావా? తక్కిన వేళలో మాత్రం దేవుడే చూసుకుంటాడండి, మనకెందుకండి అన్నాం. అంటే నీకు అవసరమైనప్పుడేమో నీ ప్రయత్నం చేస్తావు, పక్కవాడికి అవసరమైనప్పుడు మాత్రం దేవుడే చూస్తాడంటే ఎక్కడ చూస్తాడు? భగవంతుడు ఏం చేస్తాడంటే భక్తితో భగవంతుడిని పూజించి తాను చేయవలసిన పని చక్కగా ఆలోచించి చెయ్యాలి. ఈ రెండూ కలిసి చేసేటటువంటి వాడికి భగవద్ అనుగ్రహం ఉంటుంది. కేవలం దైవమాశ్రిత్య నస్థాతవ్యం కదాచన, అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు అని ఉండకూడదని చెప్పాడండి. ఇది అమ్మ మాటట. నస్థాతవ్యం కదాచన, ఎప్పుడూ కూడా పూర్తిగా దేవుడి మీద విడిచిపెట్టి నీ పని చేయకపోతే మాత్రం నీకు ముక్తిస్తాను తప్ప తక్కిన ఇవ్వను నేను అంది ఆవిడ. నీకేమైనా కావాలంటే నన్ను నమ్ము, అర్చించు, నీ పని మాత్రం నువ్వు చెయ్యాలి. నువ్వు కఠోర దీక్షతో నీ పని చేస్తే నీకు నేను సాయం చేస్తానమాట. నువ్వు నీకు సాయం కావాలంటే నీ పని నువ్వు చెయ్యి, చేయకపోతే ఎలాగా? వండుకుని అక్కడ అన్నం పెట్టుకుని నోట్లో చేయి పెట్టుకుని తినక దేవుడే పెడతాడు. పెట్టవా పెట్టవా అని నోరు తెరుచు కూర్చుంటే నొత్తి నోట్లో పెడతాడా? నీకు అన్నం పెట్టడానికి నేను వస్తాడా? రాడు. ఆ రావాలంటే దాని స్థాయి వేరు. ప్రహ్లాదాది మహాపురుషుల స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చెయ్యకపోయినా ఆయన చేస్తాడు. కానీ అలా చేయలేవే, నువ్వు సుఖుడివి కాదు కదా, లీలాసుకుడివి కాదు కదా. కాబట్టి మన ప్రయత్నము మనం చెయ్యాలి, మన దైవ ప్రార్థన మనం చెయ్యాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అమ్మవారిని ప్రార్థిద్దాం, ఆవిడ సలహా తీసుకుందాం, ఆవిడ ఎలా చెబితే అలా చేద్దాం. మన ఉపాయం ఆలోచించవలసిన ఏమిటి అంటే అమ్మని ఎలా పట్టుకోవాలో, అమ్మని పట్టుకోవడానికి కావలసిన ప్రార్థన నేను మీకు ఇస్తాను. ఆ ఉపాయంతో అమ్మని ప్రార్థిద్దాం, అమ్మని పట్టుకుందాం. ఇక్కడ దైవ బలం రావాలంటే నాకు ఇంకొక ఆలోచన తడుతున్నది, అదే ఉపాయం. అంటే ఏమిటది? అమ్మవారు చెప్పిన మాటే. అమ్మ మనకి ఎంతో పూర్వం మహిషాసుర మర్దనానంతరం మనతో ఏమన్నది, ఒక సలహా ఇచ్చింది అమ్మ మహిషాసుర మర్దనం అయ్యాక. మీకు మళ్ళీ భవిష్యత్తులో శుంభని శుంభుల వల్ల కష్టం వస్తుంది, అప్పుడు నేను గౌరీ దేహము నుండి పుడతాను, నా కోసం హిమాలయ పర్వతాలకు వచ్చి జపం చేయండి అంది. ఇప్పుడు నేను మీకు ఆ సలహా ఇస్తున్నాను, మీతో పాటు నేను వస్తాను, మనందరం చారుధామికి పోదాం, హిమాలయ పర్వతాలకు పోదాం, కేదారక్షేత్రానికి వెడదాం, భక్తితో అమ్మని ప్రార్థిద్దాం. ప్రార్థిస్తే అమ్మ ప్రత్యక్షమవుతుంది, ఆవిడ మనస్సు కరిగిపోతుంది. కరిగిందంటే ఆ తల్లి మనకి ఈ కష్టాలను బయటపడడానికి కావలసినటువంటి వరం ఇస్తుంది అనగానే వాళ్ళు ఆనందపడ్డారు. అబ్బా, అందుకే గురువు ఉండాలి. తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు, సరి అయిన ఆలోచన మనం చెయ్యలేనప్పుడు ఒక్క గురువు మాత్రమే సక్రమమైన ఆలోచన ఇస్తాడు. అందుకని గురువుని పట్టుకోవాలి. అందులో పట్టుకునేది కూడా సద్గురువుని పట్టుకోవాలి. మనలో ఉన్న అహంకారాన్ని ఎప్పటికప్పుడు మొట్టికాయ వేసి తగ్గించేవాడు కావాలి. కానీ పర్వాలేదండి, మీరు ఎలా చేసినా మీరు ఉత్తములండి అని ఉత్తిరే పొగిడేవాడు వల్ల ఉపయోగం ఉందండి. ఇప్పుడు బృహస్పతి, మీరే తప్పు చేయలేదు, మీరు మహాత్ములు, మీకు ఎందుకు వచ్చిందో కష్టం, మీ కర్మ అని ఊరుకుంటే కుదరదు. మీరు అమ్మని మర్చిపోయారని వాళ్ళకి విషయం గుర్తు చేశాడు. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఆ కష్టం నుంచి బయటపడడానికి కావలసిన ఉపాయాన్ని అందించాడు.
వీళ్ళని స్వయంగా దగ్గర ఉండి వెంట పెట్టుకుని హిమాలయాలకు వెళ్ళాడు. ఇదన్నమాట ఒక సద్గురువు చేయవలసిన పని. ఒక సద్గురువు ఎప్పుడూ కూడా దగ్గరుండి శిష్యుల్ని సర్వకాల సర్వావస్థల్లో రక్షిస్తాడు. శిష్యుడికి ఇంత కష్టం వస్తే గురువు తట్టుకోలేటండి. గురువుల యొక్క మనస్సు వెన్నపూస లాంటిది, కరిగిపోతూ ఉంటుంది. అది కరుణతో కూడిన వాళ్ళు గురువులంటే. పాపం శిష్యులకి ఏదైనా బాధ వచ్చిందంటే ఎంత బాధపడతారో తెలుసా? అలా బాధపడకపోతే వాడు గురువు అవుతాడా? ఎంత దుర్మార్గుడైనా, తనని తిట్టినవాడైనా సరే, శిష్యుడు మళ్ళీ ఎప్పుడైనా గురువు దగ్గరకు వచ్చే, గురువుగారు నేను ఇలా కష్టంలో ఉన్నాను అంటే, అంతా మరిచిపోయిన ఆయన నీకు కష్టం వచ్చిందా, ఈ కష్టం తొలగడానికి ఈ పని చేయరా అని చెబుతాట. అలా చెప్పే గురువు బృహస్పతి కనుకే ఆయన్ని వాచస్పతి అని కూడా అన్నారు. ఆ పుణ్యాత్ముడు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని హిమాలయ పర్వతాలు చేరాడు. గౌరీకొండ ప్రాంతానికి వెళ్ళారు. ఒకనొకప్పుడు గౌరీదేవి తపస్సు చేసిన స్థలం. కొంతమంది ఏమనుకుంటున్నారు అజ్ఞానంతో, గౌరీకొండం అంటే ఆ వేడి నీళ్ళు ఉన్న స్థలం మాత్రమే గౌరీకొండం అనుకుంటున్నారు. అక్కడ నీళ్లు ఉండక్కర్లేదు, లేకపోతే అసలు అక్కడ కొండమే ఉండక్కర్లా. గౌరీదేవి కోసం ఆయన సృష్టించిన స్థలం ఉంటే చాలు. స్థలం ఎక్కడికి పోతుంది భూమి మీద? ఈ మానవులకి కొన్ని అమాయకపు లక్షణాలు ఉంటాయి. అవి అమాయకత్వం అనుకోవచ్చు, లేదా తెలివితేటలు ఎక్కువైపోవడం వల్లైనా అవి ఉండొచ్చు అనమాట. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారనమాట, అదేమిటి గౌరీకొండం ఎక్కడెక్కడ ఉందండి, అసలు ఇప్పుడు మొన్న వరదలకి నీళ్లే కొట్టుకుపోయాయి కదా, స్థలమే కొట్టుకుపోయింది కదా, ఇప్పుడు అక్కడ గౌరీకొండం అనే కొండమే లేదు కదా, అయినా కొండం ఎక్కడ ఉంటుంది అంటాడు ఒకడు. అబ్బే కొండంలో నీళ్లు లేవంటాడు ఒకడు. ఇప్పుడు గంగానదిలో నీళ్లు లేకపోతే మాత్రం గంగ గంగ కదా, కృష్ణానదిలో నీళ్లు లేవనుకోండి, దాన్ని కృష్ణానది అనకుండా మృగతృష్ణానది అంటావా? ఎలా అంటాం? కృష్ణానది కృష్ణానది, అందులో నీళ్లు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు గుంటూరు గుంటూరే, గుంటూరులో పేటలు మారిపోవచ్చు, పాత కొంపలు కూలిపోయి కొత్త కొంపలు కట్టి ఉండొచ్చు కాక, కానీ గుంటూరు అనే ఊరు ఊరే, అది ఎన్ని యుగాలు గడిచినా అలాగే ఉంటుంది. ఒకప్పుడు తిక్కన గారి యొక్క తండ్రి మహానుభావుడు ఇక్కడ మంత్రిగా ఉన్నట్ట, గుంటూరు విభుట్ట ఆయన. గుంటూరుని ఆయన పరిపాలించినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఎలా ఉంటుంది? ఉండదు కదా. కాలం వల్ల మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పటికీ ఆ స్థలమునకు వెడితే చాలు. కాశీక్షేత్రం పూర్వకాలంలో కాశీఖండంలో వర్ణించినటువంటి రీతిలో ఉండదు ఇవాళ. ఎందుకు ఉండదు అంటే యుగముల యొక్క మార్పు, అది కాలం వల్ల మార్పులు వస్తాయి. పద్మాకర్ గారు చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎలా ఉంటాడు? ఉండకపోయినా ఈయన పద్మాకరే గుర్తుపెట్టుకోండి. జుట్టులో తేడా వచ్చింది, కట్టులో తేడా వచ్చింది, బొట్టులో తేడా వచ్చింది, వయస్సులో తేడా వచ్చింది. కాబట్టి పూర్వం పద్మాకర్ గారు, ఇప్పుడు రత్నాకర్ గారు అని ఎలా అంటాం అనం, ఎప్పుడు పద్మాకర్ గారే. నా చిన్నప్పటి ఫోటోలు చూసిన వాళ్ళంతా ఆయన ఈయన ఒకడేనా అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కుర్రగాడు ఉన్నాడు, ఆయనకి 2 ఏళ్ల వయసులో తీసిన ఫోటో వేరుగా ఉంది. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఇక్కడికి వచ్చి పురాణం వింటే మనందరం హడిలు పారిపోతాం. ఎందుకంటే అందులో ఆయన ఒక విచిత్రమైనటువంటి గుడ్డల్లో ఉన్నాడు, దిగంబరుడిగా ఉన్నాడు. అయినా అతని పేరు అదే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, సాధకులు కొంతమందికి నేను గౌరీకొండం దగ్గరికి వెళ్ళి జపం చెయ్యండి అంటే, పాపం వాళ్ళు గౌరీకొండం దగ్గరికి వెడదాం అనుకున్నామండి, ఆ మధ్యన వరదలు వచ్చాక గౌరీకొండంలో ఉన్న ఆ ఉష్ణోదకం అంతా కొట్టుకుపోయిందండి, ఇప్పుడు ఆ స్థలం వేరే రకంగా మారిందండి, ఇక జపం ఎలా చేయమండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. జపం చేయటానికి నీళ్లు ఉండక్కర్లా అక్కడ, ఆ కొండం యథాతథంగా చెరువు రూపంలో ఉండక్కర్లా. స్థలం అంటూ గుర్తుపట్టగలిగితే చాలు. స్థలం ఎలా గుర్తుపడతావు? నీవు నిజంగా భక్తితో అక్కడికి వెడితే ఆ స్థలంలోకి అడుగు పెట్టగానే నీ శరీరానికి బ్రహ్మానందం కలుగుతుంది. చాలా పర్యాలు చెప్పాను, ఇది దివ్య స్థలమునా కాదా ఎలా తెలుస్తుంది? ఆ స్థలంలోకి అడుగు పెట్టగానే నీకు ఆనందం కలగాలి, మనస్సుకు ఆహ్లాదం కలగాలి, సాధన చెయ్యాలి అనిపించాలి. స్థల ప్రభావం అంటాం దానిని. రామచంద్ర ప్రభు అడుగు పెట్టిన కొన్ని స్థలాలు ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో ఉన్నాయి. అక్కడికి అడుగు పెట్టగానే శరీరం జల్లు ఉంటుంది, మన శరీరానికి పులకెంత వస్తుంది, ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలిగిందంటే ఈ ప్రాంతం పవిత్రమైనది, రాముడు ఇక్కడ అడుగు పెట్టాడు అని మనకు అర్థమైపోతుందన్నమాట. అలాగే హిమాలయాలకి వెళ్ళేటప్పుడు కొంత భక్తితోటో సాధనతోటో లేక భగవన్నామ స్మరణతోటో అక్కడికి అడుగు పెడితే మాత్రం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళగానే ఆనందం కలుగుతుంది. నేను ఎక్కడ గౌరీకొండం అని చెప్పానో ఆ ప్రాంతంలో ఉష్ణోదకం ఉన్నది కదా గౌరీకొండం అంటే, అందులో ఆవిడ కేవలం స్నానం చేసింది. గౌరీదేవి ఆ ప్రాంతంలో, ఆ చెరువుకు ఒకనొక ప్రాంతంలో కూర్చుని ఒకప్పుడు కొంతకాలం జపం చేసింది. ఆ స్థలంలోకి భక్తులు తీసుకెళ్ళాను ఒకప్పుడు. వెళ్ళగానే అందరికీ శరీరానికి గగుర్పాటు కలిగింది, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి, మనస్సు ఉత్ఫుల్లమయ్యింది, వికసించింది.
వెంటనే వెళ్ళన్నారు, సందేహం లేదు ఇక్కడ అమ్మ ఉంది. ఇక్కడికి రాగానే అందరి శరీరములు ఒకే విధమైన అనుభూతికి గురవుతున్నాయి అన్నారు. పాపం మాతో వచ్చిన ఒక ఆర్గనైజర్ మాత్రం ఏది ఇన్నేళ్లుగా మాకు ఆర్గనైజ్ చేసి పెట్టినాయన, నాకేమనిపించలేదండి అన్నాడు ఆయన. అంటే ఈయన ఆర్గనైజ్ చేస్తున్నాడు కానీ అక్కడికి వెళ్ళగానే అనుభూతి కలగలేదు. ఎందుకని? ఆయనకి దాని మీద ఉండవలసినంత నమ్మకం లేకపోవటం వల్లే. పాయసం ఒక గిన్నెలో వండడం మొదలుపెట్టింది ఒక ఆవిడ. ఒక బ్రహ్మాండమైన ఇత్తడి గిన్నెది, ఆ ఇత్తడి గిన్నెలో పాలు పోసింది, బియ్యం ఉడకబెట్టింది, జీడిపప్పు వేసింది, కిస్మిస్ వేసింది, పాయసం ఉడకబెట్టింది. పాపం ఆ పాయసంలో ఇది అడుగంటకుండా ఉండడం కోసం గరిటెతో తిప్పిందిట. కాసేపు నాక గరిటెను బయటికి తీసి, ఓ గరిటె గరిటె పాయసం ఎలా ఉంది అంటే నా మొహంలో ఉంది, నాకేం అర్థం కావటం లేదు అందుట. పాపం ఈ గరిటె గారు ఎన్నో ఏళ్ళుగా ఆ పాయసం గిన్నెలోనే ఉంటున్నారు, పాయసాన్ని తిప్పుతూనే ఉన్నారు, అయినా గరిటెకి పాయసం యొక్క రుచి తెలియట్లేదుట. ఎందుకంటే అది గరిటె. మనలో చాలామంది ఎన్నోసార్లు తీర్థయాత్రలు గడతాం, ఈ పాయసంలో గరిటె లాంటి వాళ్ళం. పాయసంలో ఉన్న గరిటెకి మీరు ఎంత తిరగండి ఆ రుచి అంటదు, ఎందుకని అది గరిటె కదా. త్రెడ్డు త్రెడ్డు అనే శబ్దం వరకు గరిటె అని అర్థం అన్నమాట. అది బంగారు త్రెడ్డైనా ఎత్తడి త్రెడ్డైనా ఇనప త్రెడ్డైనా దానికి ఏమి ఉపయోగం లేదు. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృత పాయసమసగున అభ్యాగతులకు. భీమేశ్వర పురాణంలో పరమ పూజ్యుడు శ్రీనాథ కవి రాసిన గొప్ప పద్యం, శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అంటే బంగారపు గరిటెతోటి అమృత పాయసం పెట్టిందట మధ్యాహ్నం పూట. తిన్నవాళ్ళకి అబ్బో చాలా బాగుందండి, అద్భుతంగా ఉందండి అనిపించింది. కానీ గరిటె మాత్రం ఎప్పుడు చూసినా నాకేం రుచి తెలియట్లేదండి అందుట. ఎందుకంటే తిప్పడానికి మాత్రమే పనికి వస్తుంది కానీ తినడానికి దానికి నోరు లేదు. ఎక్కువ మంది భక్తులకు ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే వీళ్ళు పురాణం వినడానికి వచ్చినా ఈ పాయసంలో గరిటె లాంటి వాళ్ళు అయిపోతున్నారు. పాయసంలో గరిటెకి ఏం ఉపయోగం లేదు. అలాగే మనం కూడా ఎంత విన్నా మనకి భక్తి లేకపోతే, మంచి నోరు లేకపోతే ఆ పాయసం నోట్లోకి వెళ్ళదు. పాయసం గరిటె నోట్లోకి వెళ్ళకపోవడానికి గరిటెకి మూతి లేకపోవడం కారణం. మనకి తీర్థయాత్రకి వెడితే అనుభూతి కలగకపోవడానికి గల కారణం మనకి భక్తి లేకపోవటం, విశ్వాసం లేకపోవటం. ఎన్నిసార్లు తిరిగితే మాత్రం ఉపయోగం ఉందండి. వాళ్ళు అలాగే చెబుతారండి, రాముడు ఇక్కడికి వచ్చాడా, ఎక్కడికి వెడితే అక్కడే రాముడు వచ్చాడు అంటారండి. నమ్మాలా అన్నాడు ఆయన ఒక ఆయన. పాపం నీకు ఎప్పుడైతే నమ్మాలా అనిపించిందో ఇక నీకు అక్కడ రాముడు కనపడ్డవు. రాముడు కనపడ్డు కానీ కాముడు మాత్రం కనపడతాడు. అందుకే కష్టాలు వస్తున్నాయి మీకు. ఆ కష్టాలు పోవాలంటే అక్కడికి వెళ్ళగానే ఈ ప్రదేశంలో రాముడు వచ్చాడు, సీత వచ్చాడు, వచ్చింది, ఇక్కడ అమ్మ ఉన్నది, గౌరీదేవి తపస్సు చేసింది, సమస్త లోకాలకి ఆధారభూత అయిన అమ్మ ఇక్కడ ఉన్నది అనే నమ్మకంతో వెళ్ళండి. అప్పుడు అక్కడికి వెళ్ళగానే అపూర్వమైన ఆనందం కలుగుతుంది, అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఆనందం అనేది మనస్సుకి సంబంధించింది. మనస్సు పవిత్రమైతే ఆనందం లభిస్తుంది. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఇక నిజంగా గౌరీ ఇక్కడుందా, తపస్సు చేసిందా, శివుడు ఎక్కడుంటాడా లాంటి అమాయకపు ప్రశ్నలు వేయకుండా, అజ్ఞానపు ప్రశ్నలు వేయకుండా ప్రగాఢమైన విశ్వాసంతో అక్కడికి వెళ్ళాలి. దేవతలకు తెలుసు గనక అంత భక్తితో హిమాలయాలకు వెళ్ళారు. మాయా బీజం హృదా నిత్యం జపంతః సర్వయేవహి. హ్రీం అని ఒక అక్షరం ఉన్నది, ఇది మాయాబీజము. అమ్మవారికి చాలా ఇష్టమైనది. మాయా అంటే అమ్మవారు, లేనిది ఉన్నట్టుగా కనిపించేలా చేసేది, లేదు అనిపిస్తూ అంతటా ఉంటుంది, రూపం లేనిది. మాయా అంటే అనేక అర్థాలు ఉన్నాయి. మా అంటే లక్ష్మి, యా ఎవరు మా లక్ష్మీ రూపంలో ఉన్నదో ఆవిడ మాయ, అమ్మవారు మహాలక్ష్మి రూపంలో ఉంది అని ఒక అర్థం. యా ఏది మా లేదో అది ఉందనిపించడం. ఈ సంసారం ఇలా లేదు అయినా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ సంసార భ్రాంతి వదలదు మనకి. మన శరీరం ఇదే అనుకుంటున్నాం మనం. ఇలాంటి ఎన్ని శరీరములు ఇంత పూర్వం వెళ్ళాయో అయినా ఎప్పటికప్పుడు ఈ బాడీ నాది అనుకుంటాడు, ఈ పిచ్చాడు జీడీలో దీన్ని పట్టు కూర్చుందాం అనుకుంటాడు. ఇలా లేనిదాన్ని ఉందనుకోవడం కూడా మాయ. మాయ అంటే మరొక అర్థం ఏంటన్నమాట, మా అంటే గుణము. గుణము ఏ తల్లికి ఉన్నదో ఆవిడ మాయ. అంటే మన కోసం సగుణ స్వరూపిణి ఉన్నది, లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా, బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా, మీ రూపంలో, నా రూపంలో, ఇలా అనేక రూపములతో దర్శనమిచ్చేది కూడా మాయ. మరో అర్థం మా అంటే నిర్గుణ పరబ్రహ్మం. యా ఎవరు నిర్గుణ స్వరూపిణి ఉన్నదో ఆమె మాయ.
అంటే ఆవిడ నిజంగా గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు, అంతటా వ్యాపించి ఉంటుంది. అయినప్పటికీ ఆవిడ మనం చైతన్య రూపంలో గుర్తించవచ్చు, ఏమీ కనిపించని ఆవిడ్ని కూడా ఆనంద రూపంలో అనుభవించవచ్చు, శరీరంలో చేసే పనుల ద్వారా గుర్తించవచ్చు. అలా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి కూడా మాయ. అటువంటి తల్లికి ఇష్టమైన బీజం, మాయా బీజం హ్రీం, హా అంటే ఆకాశము అని చెప్పాను. ఆ హాకి ఈకారం కలిసింది, హ్రీ అయ్యింది. హీ అంటే ఏమిటనమాట, ఈ అనేదేమో లక్ష్మీ బీజం, ఈ అనే ఒక్క అక్షరమునకు లక్ష్మి, హా అంటే ఆకాశం. మీకు రోజు శ్రీ సూక్తంలో తాం పద్మినీమీం అంటే పద్మినీం ఈం శరణ మహం ప్రపద్యే, అక్కడ ఈం అంటే లక్ష్మిని అని అర్థం. పద్మిని అనే విద్యాస్వరూపిణి అయిన లక్ష్మీదేవిని నేను శరణు కోరుతున్నాను, రక్షించమని కోరుతున్నాను అని అర్థం. అటువంటి లక్ష్మీస్వరూపిణి హా ఆకాశస్వరూపిణి అయ్యింది, అంతటా వ్యాపించిన హృదయస్వరూపిణి అయ్యింది. ఆ కింద రేఫ చేరింది, రేఫ రాకి అగ్ని అని అర్థం. అమ్మ రూపం ధరించింది, ఆవిడ అంతటా నిండి ఉంటుంది, శబ్ద వ్యాపారం చేస్తోంది. హా అంటే ఆకాశం అంటే అంతరార్థం ఏంటనమాట, శబ్దగుణకం, ఓంకారనాదస్వరూపిణి అని అర్థం. అటువంటి ఆవిడ అగ్నివలే శుద్ధమైనది. ఇంతకీ హ్రీం అనే అక్షరమునకు ప్రధానమైన అర్థం అందరి కోరికలు తీర్చగలిగే సంపత్స్వరూపిణి. ఆవిడ నాదస్వరూపిణి అంటే ఓంకారంలో ఉండునది. ఆవిడ అగ్నివలే శుద్ధమైనది, అగ్నివలే ఆవిడ శుద్ధంగా ఉంటుంది. జపం చేసేవాడికి ఉన్న పాపాలన్నీ పటుక్కుని తెంచేస్తుంది, అవతల పారేస్తుంది. అగ్నిలో పడినంత మాత్రం చేత వస్తువులన్నీ కాలి ఎలా బూడిదైపోతాయో, అమ్మ యొక్క బీజం జపించినంత మాత్రం చేత మనకున్న పాపాలన్నీ ఆ తల్లి అలా కాల్చి బూడిద చేస్తుంది. అందుకని హ్రీం అన్నారు. అటువంటి మాయా బీజాన్ని హృదయమునందు నిత్యం అంటే విడిచిపెట్టకుండా, అమ్మ కనబడేదాకా, అక్కడ నిత్యం అంటే రోజు అక్కర్లా, నిత్యం అంటే మళ్ళీ అమ్మ దర్శనమయ్యేదాకా విడిచిపెట్టకుండా ఏకధాటిగా హ్రీం 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 అంటూ జపించడం మొదలుపెట్టారు. అందరూ సర్వయేవహి, మొత్తం దేవతలంతా కలిసి జపంతః జపించడం మొదలెట్టారు. నిజానికి జపం అంటే ఏమిటనమాట, రెండు రకాలు వాటిని జపము అంటారు. సామూహికంగా ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడు, 10 మంది ఉన్నప్పుడేమో పెద్ద పెట్టున అంతా కలిసి అరవాలి. విడిగా ఒక్కడే ఉన్నప్పుడు మాత్రం పెదవులు కదిలీ కదలకుండా లోపల గొనగాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళు ఇళ్లలో చేసుకునేటప్పుడు శబ్దం రాకుండా జపం చేయాలి. అంటే పెదవులు కదులుతున్నాయో లేదో కూడా తెలియదు, మీ నోట్లోంచి శబ్దం రాదు, లోపల జపం చేయాలి. అదే 10 మంది చేరి జపం చేశారనుకోండి, అప్పుడు గొనకూడదట, అప్పుడు సనక్కూడదట, అందరూ ఒకే కంఠంతో హ్రీం హ్రీం అనాలి. అందరి కంఠాలు కలవాలి. ఒకడు ముందుకి, ఒకడు వెనక్కి వెడితే ఉపయోగం ఉంది, ఒకడు బండ గొంతుకుతో పెద్ద పెట్టిన రుచి, ఒకడు అసలు గొంతుగా లేకుండా కీచ్ కీచ్ అంటే ఉపయోగం ఉంది. 10 మంది కంఠములు ఒకే రకంగా ఉండాలట. మహానుభావులైన గాయకులు పాడుతూ ఉంటారు చూసారా, వాళ్ళు పాడుతుంటే ఎంతమంది పాడినా ఒక్క కంఠంలో అనిపిస్తుంది, అది సాధన వల్ల వస్తుంది. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సామూహిక పారాయణ చేసేటప్పుడు 100 మంది ఉన్నా అందరూ కలిసి పాడుతున్నట్టు అనిపించట్లే మనకి. అలా దేవతలంతా ఉచ్చైహి స్వరంతో పెద్ద కంఠముతో హ్రీమని జపం చేస్తున్నారు. 100,000,000 మంది దేవతలు ఉన్నప్పటికీ కూడా అందరి కంఠం ఒకేసారి ధ్వనిస్తోంది. ఆ ధ్వని మధురముగా ఉన్నది, కంఠం ఎప్పుడూ మధురంగా ఉండాలి జపం చేసేటప్పుడు అనమాట. బండ గొంతుకుతో అరవకూడదు. ఒకవేళ మన గొంతు 10 మందితో కలవనప్పుడు మనం తగ్గిపోతే మంచిదట, పెద్దగా అరవకూడదట. సామూహికంగా జపం చేసేటప్పుడు మాత్రం మన కంఠం అవతల వాళ్ళ కంఠంతో కలవడం లేదు. అప్పుడు ఎందుకు పాడడం చెప్పండి. గురువుగారు ప్రార్థన మొదలెట్టారు ప్రారంభంలో, వద్దురా బాబోయ్, మీకు శుక్లాంబరధనం వచ్చినా గొంతు కలపద్దంటే వినిపించుకోకుండా మీరు గొంతు కలిపితే ఏమవుతుందనమాట, ఒకడు హిరణ్య కశిపుడిలో అరుస్తాడు, ఇంకొకడు తాటకలో అరుస్తుంది, ఈయనేమో పాపం ఘంటసాలలో పాడతాడు, ఎంత ఇబ్బంది వస్తుంది. పోనీ నేనే ఘంటసాల కాదు, నా ఘంటసాల నా మొహంలో ఉందనుకుందాం, మీరు అద్భుతంగా పీసూసేలాగో లీలలాగో పాడుతున్నారు, మీ కంఠం నా కంఠం కలవద్దు. అందుకని అనమాట, సామూహికంగా వద్దు బాబోయ్, మీ గొంతు కలవనప్పుడు నోరెత్తద్దంటే అదే మాకు ఆ శుక్లాంబరధనం రాదేమిటి, ఆ ఒక్క శ్లోకమేగా వచ్చు అని ఇంతో గొంతు కలపాలి. గొంతు కలిపి ఈయన కొంప ఉంచాలి, ఈ చేస్తున్న ప్రార్థన కొంప చేయాలి. ఇదే కదా కొంతమంది లక్షణం. అలా చేయకూడదట సామూహికంగా చేసేటప్పుడు.
సాధ్యమైనంత వరకు సామూహికంగా చేసేటప్పుడు మన కంఠం అవతల వాళ్ళ కంఠంతో సూటబుల్గా కలిసేటప్పుడే జపం చేయాలి. దేవతలకి భగవంతుడు ఇచ్చిన వరం అందరి కంఠము మధురంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది, నిష్ట కూడా ఉంది వారికి, అందువల్ల కూడా కంఠం కలిసింది. అందుకే అందరూ కలిసి భక్తితో హ్రీంకార జపం చేశారు. అలా హ్రీంకార జపం చేసి ఎదురుగుండా ఒక అపూర్వమైన రూప దర్శనం చేశారు. వాళ్ళు హ్రీం అని జపం చేస్తున్నారు, ఎంతలో అక్కడికి ఎవరు వచ్చారట, పార్వతీదేవి వచ్చింది. కైలాస పర్వతంలో అప్పుడప్పుడు పార్వతీదేవి భక్తులకు దర్శనమివ్వడం కోసం తన తండ్రి యొక్క గృహంలో ఉంటుంది, పితృగృహంలో ఉంటుంది. ఆ తల్లి మంచి గౌరవర్ణంలో ఉంటుంది. గౌరము అంటే తెలుపు, అందుకే గౌరాంగ అని ఒక పత్రిక ఉన్నది, అంటే పూర్తిగా తెల్లనివాడు అని అర్థం. నందుడు గౌరవర్ణంలో ఉంటాడట, అందుకని నందుడికి గౌరాంగుడు అని పేరు. కొంతమందికి భగవంతుడు పుట్టుకతో చక్కని తెల్లని వర్ణం ఇస్తాడనమాట. మీరు చూడండి ఎంత అందంగా ఉన్నారు తెల్లగా, అలాగా అలాంటి తెల్లని వర్ణమును గౌర అంటారు. గౌరీదేవికి గౌరవర్ణంలో ఉండడం వల్ల గౌరీ అని పేరు వచ్చింది. అబ్బో అమ్మ చాలా తెల్లగా ఉంటుంది. ఆ తల్లి పితృగృహం నుంచి బయటకు వచ్చింది. వెంటనే ఆహా, మనం స్తోత్రం చేయటం మొదలు పెట్టగానే, హ్రీం హ్రీం అని జపించడం మొదలు పెట్టగానే అమ్మ గౌరీదేవి వచ్చిందనుకుని అందరూ పులకించిపోయి ధ్యానం చేశారు. ఏమన్నారట వాళ్ళు, నమోదేవి విశ్వేశ్వరి ప్రాణనాథే సదానంద రూపే సురానందదే తే నమః. ఓ దేవి, సమస్త లోకములకు ఈశ్వరి అధిష్టాన దేవతని, విశ్వ ఈశ్వరి విశ్వేశ్వరి, విశ్వమునకు పాలకురాలు, ఈశ్వరి అనే శబ్దమునకు ప్రభుత్వము ఏర్పాటు చేయునది, పరిపాలకురాలు. ఇంకా ఆ అమ్మ కంటే పైన మరొక దేవత లేదు గనక ఆవిడే సమస్త లోకాలకి చక్రవర్తిని గనక తల్లిని విశ్వేశ్వరి అన్నారు. శివుడికి కూడా విశ్వేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఇంకా ఆయన పైన మరొకడు ఎవడు ప్రభు లేడనమాట. అందుకే అటువంటి వాడిని విశ్వ ఈశ్వర, సమస్త లోకములకు అధిపతి, అమ్మవారు అధిష్టాన దేవత. అటువంటి నీకు నమస్కారం. ప్రాణనాథే, నువ్వు ప్రాణములకు కూడా అధిష్టాన దేవతవి. మా ప్రాణములు నీ వల్లే నిలబడుతున్నాయి. మన శరీరంలో ప్రాణం ఉండాలంటే ఆ ప్రాణాన్ని కాపాడే ఒక శక్తి ఉండాలి. ప్రాణనాథ అనే శబ్దమునకు ప్రాణములను నిలబెట్టున్నది, ప్రాణములను కాపాడున్నది అమ్మ. మన శరీరంలో ఉన్నంత వరకు మన ప్రాణం సుఖంగా ఉంటుందిట. ఒక్కసారి అమ్మ కొంచెం పక్కకి వెళ్ళిందంటే ఇక అక్కడ నుంచి ఏమిటోనండి, ఈ పూట నా ప్రాణం బాగాలేదండి అంటే, అసలు వీడు ప్రాణం చూశాడా? శరీరానికి సుఖం లేదనమాట. శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు సుఖం ఉండాలంటే అమ్మ ఉండాలి, సుఖం పోవాలంటే అమ్మ తప్పుకోవాలి. అందుకే అమ్మకి శివ మంగళస్వరూపిణి. మన శరీరములో ప్రాణరూపములో ఉన్నంతసేపు మన శరీరమునకు ఏ విధమైన అనారోగ్యము కష్టము బాధ లేకుండా కాపాడున్నది. శరీరం ఉంది మనకి, లోపల ప్రాణం ఉంది, కాకపోతే శరీరమునకు సౌఖ్యం లేదు. అప్పుడు ఉపయోగం ఏముంది శరీరం ఉండి మాత్రం? మన శరీరం మందే, మన మాట విందు, మన కాళ్ళు మనవే కానీ మోకాళ్ళు వంగవు, మన లోపల పొట్ట ఉంది, ఈ పొట్ట ఎప్పుడు చూసినా గొడగొడలాడుతూ బాధ పెడుతోంది, అలాగే చేతులు చేతులే, ఎప్పుడు నొప్పులు పుడుతూ ఉంటాయి. ఇలా శరీరంలో ఉన్న అవయవములు మన మాట వినక రోజు బాధపడుతూ ఉంటే అప్పుడు మనకి ప్రాణమునకు సుఖముగా లేదు అనే ఒక మాటను ఒట్లోంచి వస్తుంది. అమ్మని ప్రార్థించండి, ప్రాణనాథ ప్రాణనాథ అని జగన్మాతని ప్రార్థిస్తే వెంటనే మన ప్రాణం శరీరంలో ఏ మూల ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఉంటే ఈ అవయవాల్లో ఉన్న నొప్పులు పోతాయట. అందుకని అమ్మవారిని పూర్వం ప్రాణనాథ అనే పేరుతోటి ప్రాణములకు అధిష్టాన దేవతమైన నిన్ను ప్రార్థిస్తున్నామనే మాటతో ప్రార్థించేవారు. అలా ప్రార్థిస్తే శరీరములకు స్వస్థత వచ్చేది, అనారోగ్యం తొలగేది, ఆరోగ్యం వచ్చేది. అటువంటి నీకు నమస్కారం. సదానంద రూపే సత్ ఆనందం సదానందం. ఈ చరాచర జగత్తంతా ఒకనొక బ్రహ్మ పదార్థముతో ఉన్నది. ఆ బ్రహ్మ పదార్థం ప్రళయకాలంలో కూడా నాశనం కాదు. శరీరములు నశిస్తాయి, భూములు నశిస్తాయి, గృహములు నశిస్తాయి, మనం చూసేవన్నీ నశిస్తాయి, కానీ అన్నిటికీ మూల కారణమైన చైతన్యం మాత్రం నశించదు. ఆ శక్తికి సదానందము అని పేరు. ఆ సదానంద స్వరూపిణివేనే నీకు నమస్కారం. మేము దేవతలం, మాకు నీ అనుగ్రహం వల్లనే పోయిన ఆనందం తిరిగి వస్తూ ఉంటుంది. అందుకని సురానందదే ఆనంద దా, ఆనందమును ఇచ్చున్నది
సుర ఆనంద ద దేవతలకు ఆనందమును ఇచ్చునది. సంబోధనలో సురానందదే ఓ దేవతలకు కూడా ఆనందం ఇచ్చే తల్లి తే నమః నీ కొరకు నమస్కారం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. అమ్మా జగన్మాత, నీవు దేవివి, ఆహ్లాదము కలిగించే రూపము కలిగిన ఉత్తమ స్త్రీని దేవి అంటారు. దేవి అని ఎవరిని పిలవాలి? ఆవిడ ఉత్తమ స్త్రీ అయి ఉండాలి. ఉత్తమ స్త్రీ అన్నంత మాత్రం చేత రూపం బాగాలేకపోయినా ఇబ్బందే. కాబట్టి శరీరము బాగుండాలి, మనస్సు బాగుండాలి, అడిగిన వెంటనే వరాలు ఇవ్వగలిగి ఉండాలి, దుష్ట శిక్షణ చెయ్యగలగాలి. అటువంటి ఉత్తమ స్త్రీని దేవి అంటారు. అందుకే అమ్మవారిని దేవి అని పిలుస్తాం మనం. పేరుకి మనం చాలామంది దేవి అని పేరెట్టుకున్నంత మాత్రం చేత అంత దేవి ఎక్కడవుతారు? దేవుడు అని పేరెట్టుకున్నవాడు దేవుడు అవుతాడా? అమ్మవారు మాత్రం ఉత్తమ స్త్రీ, సౌందర్య స్వరూపిణి, అడిగిన వెంటనే కోరికలు తీరుస్తుంది, ఏమాత్రము మానవుడికి దుఃఖం లేకుండా చూస్తుంది కోరినప్పుడు, వాడు భక్తితో సేవించినప్పుడు. మళ్ళీ దుష్టుణ్ణి శిక్షించేటప్పుడు భయంకర రూపం ధరిస్తుంది. అటువంటి తల్లిని దేవి అంటారు. అటువంటి నీకు నమస్కారం. పోని ఉత్తదేవిగా మహాదేవివి నువ్వు. సమస్తలోకములలోనూ వ్యాపించి ఉన్న అంతటి కామేశ్వరుడికి కూడా రాణివి నువ్వు. అటువంటి నీకు నమస్కారం. శివ మంగళస్వరూపిణి, శుభస్వరూపిణి. అసలు అమ్మవారిని చూస్తే శుభాలు వస్తాయి, అమ్మని తలుచుకుంటే శుభం వస్తుంది. అమ్మ అంటేనే శుభం, అశుభం ఉండదు. అటువంటి నీకు నమస్కారం, ఎల్లప్పుడూ నమస్కారం. నువ్వు ప్రకృతివి. ఈ కనిపించే వృక్షములు కొండలతో కూడినటువంటిది ప్రకృతే. ప్రకృతి అంటే స్వభావం అని అర్థం. ప్రతివాడికి స్వభావం అని ఒకటి ఉంటుంది, పుట్టుకతో వచ్చే లక్షణం. ఆ లక్షణాలన్నీ నీవే. మొత్తం సృష్టికి మూల కారణమైన ముడి పదార్థమును కూడా ప్రకృతి అంటారు. అలాంటి సృష్టిని చెయ్యటానికి కావలసిన ముడి పదార్థం ఇంగ్లీష్లో ఓర్ అంటాం మనం, ధాతు. ఆ ధాతుస్వరూపిణి విని నీకు నమస్కారం. భద్రా, భద్ర అంటే శుభం. నీవున్న చోట శుభం, నీవున్న చోట ఆరోగ్యం, నీవున్న చోట మంగళం. అటువంటి నీకు నమస్కారం. మేమంతా నియమముతో, భక్తితో, వినయముతో నీకు నమస్కరిస్తున్నాం, తల వంచి నమస్కరిస్తున్నాం. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః జ్యోత్స్నాయై చ ఇందురూపిణ్యై సుఖాయై సతతం నమః. అప్పుడప్పుడు నువ్వు రుద్రస్వరూపిణి అవుతావు, రుద్రుడి రూపంలో ఉంటావు. ఎప్పుడైనా పాపాత్ములు లోకంలో విజృంభిస్తున్నప్పుడు, లోకకంటకులు పెరిగినప్పుడు, లోకాలని నాశనం చేస్తున్నప్పుడు భీకరస్వరూపిణి అవుతావు. అలా రుద్రస్వరూపిణివై క్రోధంతో పాపాత్ముల్ని శిక్షించి, దుష్ట శిక్షణ చేసి, శిష్ట రక్షణ చేసి నీకు నమస్కారం. ఎప్పుడూ ఉంటావు నీవు. మేమున్నాం, ఇవాళ ఉంటాం, రేపు ఉండం, ఈ రూపములు మాకు శాశ్వతం కాదు. కానీ నీవెప్పుడు అలాగే ఉంటావు, నిత్యస్వరూపిణి. అటువంటి నీకు నమస్కారం. గౌరవర్ణంలో స్వచ్ఛమైన తెలుపు రంగులో పాల నురగ వంటి నురుగు రూపంలో ఉండే నీకు నమస్కారం. అమ్మవారు గౌరి అంటే తెల్లనిది. ఎందువల్ల తెల్లగా ఉంది? ఆవిడ మనస్సులో శాంతి ఉన్నది కనుక. సత్వగుణస్వరూపిణి. సత్వము అంటే ఉనికి, ఉండుట, ప్రశాంతత. ప్రశాంతత అంటే బలాత్కారపు ప్రశాంతత కాదట. వెనకడికి ఒక సామెత ఉంది. ఒక ఆయన ఎప్పుడు చూసినా అలాగ శాంతంగా ఉండేవాడు. ఏమండి మీకు ఇంత శాంత లక్షణం ఎలా వచ్చింది అంటే, ఏం చేస్తానండి మా ఆవిడ అప్పడాల కర్ర బుచ్చు కూర్చుంది, ఇంకా శాంతంగా ఉండకపోతే ఇక నాకు ప్రశాంతత కాదు, శరీరమే ఉండదు, శాశ్వతంగా శాంతిస్తాను, అందువల్ల బలాత్కారంగా కిక్కును అనకుండా ఉంటాను. కిక్కును అంటే గొంతుకు నొక్కుతుంది, నెత్తురు కక్కుకుంటాను అన్నాడు ఆయన. ఇంకెందుకు అది? అది శాంతం అనం, అది గౌరవం కాదు, అది అది అగౌరవం. అంటే ఏమిటి? సామర్థ్యముండి అంటే తన మాట చెల్లుబడి ఉండి, తాను ఏం చెబితే అది ప్రపంచం ఎలా చెబితే అలా నడుచుకునేటట్టు ఉండి, బలముండి, ధనముండి, అన్నీ ఉండి, అప్పుడు కనుక వాడు శాంతంగా ఉండగలిగితే వాడు శాంతస్వరూపుడు. గతి లేనప్పుడు శాంతంగా ఉంటే ఉపయోగం ఉంది? కర్ర ఎదురుకుండా కూర్చుని మాట్లాడేమంటే తంతాను అన్నప్పుడు కిక్కును మనకుండా ఊరుకుంటే చూసేవాడికి ఆహాహ ఆయన ఎంత ప్రశాంతుడు అనిపిస్తే అది ప్రశాంతుడేటువాడు మొహం. వాడికి భయం వల్ల నోరు మూసుకు కూర్చుంటున్నాడు.
భయం లేనప్పుడు, నిర్భయంగా ఉన్నప్పుడు, ప్రపంచాన్ని శాసించగలిగే పరాక్రమం ఉన్నప్పుడు ఎవడు శాంతంగా ఉంటాడో వాడు గౌరహ అని పిలువబడతాడు. స్త్రీ అయితే గౌరీ అని పిలువబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మన దగ్గర శక్తి ఉండి కూడా అదుపులో పెట్టుకోవాలి. శక్తి లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు హెచ్ఎంగా ఉన్నప్పుడు బోల్డ్ పెత్తనం వెలగబెట్టాం, రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు హెచ్ఎం కాదు, ఇప్పుడు పిచ్చెం అయిపోతున్నాం మనం. ఇంత హెచ్ఎమ్మైన పాపం మా మామగారు అనేవారు సరదాగా, రిటైర్ అవ్వనికెత్తని నేను హెచ్ఎం అన్న ఆయన, రిటైర్ అయ్యాక ఇప్పుడు పిచ్చేమని ఏం చేస్తాను, ఇప్పుడు నా మాట ఇవ్వడం వింటాడు అనేవాడు ఆయన. అధికారాంతము నందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు. వాడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫలానా వాడు అంటే అమ్మ బాబు డిస్ట్రిక్ట్కే వాడు అంత నాయకుడు అండి అనేవారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత వీడి మాట ఎవరు లెక్క చేయరు కనుక అప్పుడు ఏం కిక్కులు మరకుండా కూర్చుంటే అప్పుడు శాంతమలాగా. అంత అధికారం ఉన్నప్పుడు కూడా నీవు ప్రశాంతంగా ఉండగలిగితే, శిక్షించగలిగిన వాడిని కూడా కనికరించగలిగితే అప్పుడు నువ్వు గౌరవస్వరూపుడు అవుతావు అన్నమాట. అమ్మ అటువంటిది. ఆ తల్లి కొరకు నమస్కారం. నిజంగా అమ్మ తలుచుకుంటే ఆ అంటే మొత్తం లోకాలండి లోపలికి వెళ్ళవా, అప్పటల్లా నవ్వులుతుంది ఆవిడ. అయినా పాపం అత్యావశ్యక స్థితిలో పాపాత్ముల్ని శిక్షించడానికి క్రోధం ధరిస్తుంది, కానీ తక్కిన వేళలో క్రోధం ఉంటుందా? పరమశాంతంగా ఉంటుంది కదా. అందుకనే ఆవిడ గౌరీ అని శివుడు కూడా పిలిచాడు. ధాత్రి అయి నమో నమః. ధాత్రి అంటే తల్లి, సహనము కలిగిన తల్లిని ధాత్రి అంటారు. తల్లుల్లో రెండు రకాలు, సహనము కలిగిన తల్లులు, సహనము లేని తల్లులు. కొంతమంది తల్లులు చిన్నప్పటి నుంచి నేను దెయ్యం ఎత్తుకుపోను, పిశాచం ఎత్తుకుపోను, నీ నోరు అడిపోను అని పిల్లలు తిడుతూ ఉంటారు. వాళ్ళు ధాత్రి కాదు. వాళ్ళు వాళ్ళు తాటక పోతన అలాంటి వాళ్ళు. వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది. కొడుకుని, కోడల్ని, మనవణ్ణి, మనవరాలని, అల్లుణ్ణి, కూతుర్ని, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ప్రేమిస్తూ పిల్లల్ని మాట వరసకు కూడా విసుక్కోకుండా అత్యావశ్యక స్థితిలో తిట్టినా వాళ్ళని దారిలో పెట్టడానికి మాత్రమే తిడుతూ ప్రేమగా పెంచే తల్లుల్ని మాత్రమే ధాత్రి అంటారు. అమ్మవారు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం భగవంతుడు నాకు ఇచ్చిన వరం బహుశా చాలా తక్కువ మందికి ఇచ్చి ఉంటాడు. ఇతరులకు లేదని నేను ఎందుకంటాను, వాళ్ళని నేను చూడలేదు కనుక. నా పూర్వజన్మ సుకృతం ఏమిటో తెలియదు, కానీ మా నాన్నగారే మా అమ్మ. మా అమ్మ ఇంకా చెప్పే కాలం నోట్లో నాలుగు ఉండేది కాదు. బయట పడితే ఎప్పుడు యుద్ధం చేసేటో ఆవిడ జీవితంలో ఎరగదు. ఆవిడ ఎక్కడుంటే అక్కడ జనం చేరేవారు. మహాత్మురాలు అండి. అడగండి చుట్టుపక్కల పీఠం పక్కన ఉన్న వాళ్ళని అడిగితే అమ్మ చచ్చిపోయినప్పుడు అందరూ వచ్చి పడిపోయేవారు. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు, ఎందుకని ఆ పక్కన ఉన్నవాళ్ళు నేను కూడా ఎరగను. అప్పుడు వాళ్ళంతా అన్నారు, అమ్మగారండి ఈ కనపడిన వ్యక్తిని ఎంత ప్రేమగా పలకరించేవారు. అలా నడిచి వెళ్ళేదట, కాసేపు నడిచి వెళుతూ ఉంటే దారి పొడుగుతో వచ్చేవాళ్ళు నమస్కరించేవారట. పాపం పార్థసారథి గారి భార్య అడుగు అంటూ ఉంటారన్నమాట, ఆవిడ పోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ఎంత ప్రేమగా పలకరించేవారు. అజాత శత్రువు అనే పేరుకి ఆవిడకి వర్తిస్తుంది అనేవారు. అటువంటి తల్లిని తలుచుకున్నప్పుడు అలా నాకు కన్నీళ్ళు వచ్చేవన్నమాట. ఆవిడ పోయినందుకు ఎంతో దుఃఖించేవాడిని అనేది ఇంత జ్ఞానం కలిగి కూడా. ఎందుకని గుణములను బట్టి దుఃఖిస్తాం. అటువంటి తల్లి తండ్రి. సాధారణంగా మగవాడికి కోపం ఉంటే ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటే మగవాళ్ళు కోపంగా ఉంటారు. ఇద్దరూ ప్రశాంతంగా ఉండడం అరుదుగా ఉంటారు. ఇద్దరూ అంత శాంతంగా ఉండడం మరి ఎంత దృష్టవంతులమండి మేము. తల్లిదండ్రులు పిల్లలని అలా చేరదీసి కూడా కూడా తిప్పుకుని నెత్తెక్కించుకుని మళ్ళీ అదే సమయంలో ఏ పిల్లవాడు పాడైపోకుండా రక్షించడం ఉందే, అది వాళ్ళకి చెల్లిందండి. వాళ్ళ అదృష్టవంతులు నిజంగా చెబుతున్నాను నేను. అటువంటి తల్లిని ధాత్రి అని పిలవాలట. అంతే, నువ్వు ఎప్పుడు చూసినా స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం పెట్టాలంటే చివాట్లు పెడుతూ, నేను చూశాను అలాంటి వాడిని. అనుకోకుండా ఒకసారి ఒక ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఓ పూట బతిమాలితే వెళ్ళా. ఇహ ఇంటిలో బాబు ఎందుకు వచ్చానురా బాబు, ఈ పూట ఈ భోజనానికి ఎందుకు పిలిచారురా బాబు అనిపించింది నాకు. ఎందుకని ఆ మహాత్మురాలు వెళ్ళిన దగ్గర నుంచి మొగుడిని తిట్టడమే, పిల్లల్ని తిట్టడమే, మరి చచ్చిపోరా అంటూ అది కొడుకున్న ఎదురుకుండా. ఆ పిల్లాడు హడిలిపోయి వణికిపోతున్నాడు. పాపం భర్తగారు నోరు నొక్కుని పిలవక పిలవక గురువుగారు మన ఇంటికి పిలిచేవే బాబు, కాస్త నోరు మూసుకోండి, నువ్వు నోరు మూసుకోండి. ఆయన గారు విలువేమిటో నాకు అర్థమైంది. ఆ తర్వాత ఆయన గురువుగారు ఇంకెప్పుడు మిమ్మల్ని పిలవనండి అన్నాడు. పిలవనని నువ్వు అనద్దు, పిలిచినా నేను రాలేను ఆయన. ఇంత భయంకరమైనటువంటి పురాణం నేను ఎక్కడ వినగలుగుతాను అన్నాను నేను. చెప్పొచ్చింది ఏంటంటే పాపం ఒక్కొక్కసారి మనం పరమభక్తితో పిలిచారని పెడతాం అనుకోండి, అప్పుడు చక్కగా ఇంట్లో కూడా అందరూ ఆనందంగా ఉంటే మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే ఏం వెళ్ళగలుగుతాం, వాడు తిట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆవిడ ధాత్రి అవ్వదు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే అమ్మ ధాత్రి తల్లి అని ఎందుకు పిలువబడుతుందంటే ఆ తల్లి దగ్గరికి వెళితే మనకి ఎక్కడ అపశబ్దం రాదు నోట్లోంచి, ప్రేమగా చేరదీస్తుంది ఆ తల్లి. అమ్మను చూస్తే ఎటువంటి ఆనందం కలుగుతుంది.
మహానుభావులైన దేవతలు ఎప్పటికప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే అంతో ఎంతో కొంచెం మాకు భయం, కానీ నీ దగ్గరకు వస్తే మాకు భయం లేదనేవారట. భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు కాశీఖండము, భీమేశ్వర పురాణంలో రెండింట్లో వ్యాస నిష్కాసనం అని ఒక కథ ఉంటుంది. అందులో వ్యాసుడు అన్న మాటని శ్రీనాథుడు అనువాదం చేశాడు.